కల్పన అండ్ హలో సాతి వ్యూయర్స్, ఎలా ఉంటారు అందరూ? ఈ మధ్య కాలంలో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, సో ఆ కమెంట్స్ అన్ని తీసుకుని నెక్స్ట్ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసారు. లైక్ ఏంటంటే, కిడ్నీలు ఏదైనా సర్జరీస్ జరిగితే దానికి కంపల్సరీ కోతతోనే ఉంటుందా, కోత లేకుండా కూడా కిడ్నీ సర్జరీస్ జరుగుతాయా అని కొంతమంది అడుగుతున్నారు. అయితే యాక్చువల్లీ కిడ్నీ సర్జరీ అంటే చాలా వరకు భయపడుతున్నారు కదా, సో కిడ్నీ కోత లేకుండా కూడా సర్జరీ చేసే ఆప్షన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయంట. అండ్ చాలా రికవరీ టైం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవడానికి అయితే మాత్రం ప్రెసెంట్ హైటెక్ సిటీలో మెడికల్ హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నాతో పాటు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ శర్మ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో, నమస్తే కల్పన. సో డాక్టర్, ఒకసారి మా సాతి వ్యూవర్స్ కి ఈరోజు మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు, కోత లేకుండా కిడ్నీ సర్జరీస్ అనేది చేయొచ్చా? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి సందర్భాల్లో మనం కిడ్నీలకు ఆపరేషన్ చేస్తాము. ఒకటి, కిడ్నీలో ఏమైనా దాడులు వస్తే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. రెండు, కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, ఆ చీమను బయటకు తీసుకెళ్ళడానికి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. లేదు అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యి పాడైపోతే కిడ్నీ తొలగించడానికి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. చివరిగా ఈ మధ్య కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు కిడ్నీ డొనేట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ నుంచి ఆ కిడ్నీ బయటకు తీయడానికి ఆపరేషన్ చేయవచ్చు. సాధారణంగా ఈ ఫోర్ రీజన్స్ ఉంటాయి, ఇంకా చాలా కారణాలు ఉంటాయి, బట్ వి షుడ్ డిస్కస్ ఆన్ దిస్. సో ఇవి మనం ఆపరేషన్ కి చూసే కారణాలు. దీని తర్వాత నేను మీకు ఏం చెప్తా అంటే, ఇంతకు ముందు మనం ఈ ఆపరేషన్ ఎట్లా చేసేవాళ్ళము, ఇప్పుడు ఏ విధంగా చేస్తాం. సో కిడ్నీ రాళ్ళకి ఒకప్పుడు కిడ్నీ రాళ్ళు తీయవలసింది అంటే, కిడ్నీ అనేవి మన వెనక భాగంలో వెన్ను పక్కన రెండు కిడ్నీలు ఉంటాయి, కుడివైపు ఎడమవైపు. సో ఈ కిడ్నీ రాళ్ళు తీయడానికి ఇంతకుముందు ఈ వెన్ను భాగం కదలడానికి ఇక్కడ ఉన్న ఎముకని తొలగించి ఆ ఎముకని ఫ్రాక్చర్ చేసి ఆ రిబ్బును తీసేసి ఆ వెనక స్పేస్ లోకి వెళ్తే మనకు కిడ్నీలు కనిపిస్తాయి. ఆ కిడ్నీలు కనిపించిన తర్వాత అందులో రాయిని చూసి ఆ రాయి తీసేది పాత పద్ధతి. ఒక 30-40 ఏళ్ల క్రితం ఈ పద్ధతి చేసేవాళ్ళు. మెల్లగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఇంప్రూవ్ అయ్యాయి. దాంతోపాటు మనకి కొత్త కొత్త మెషిన్స్, లేజర్ టెక్నాలజీ వచ్చింది. సో ఇప్పుడు ఏమిటంటే, ఇంత పెద్ద కోత లేకుండా జస్ట్ ఒక పెన్ హోల్, ఈ పెన్ యొక్క టిప్ అంచున్నంత హోల్ చేసి వెనక భాగం నుంచి డైరెక్ట్ గా కిడ్నీలోకి వెళ్ళిపోయి రిబ్ ఆ ఎముకని ఇలా కొట్టకుండా కిడ్నీని మనం యాక్సెస్ చేయకుండా చేసే అవకాశం ఉంటుంది. సో వెన్ దిస్ స్మాల్ హోల్ ఈస్ మేడ్ ఇన్ ద కిడ్నీ, ఆ స్టోన్ బ్రేక్ చేయడానికి దానికి తగ్గట్టు పరికరాలు కావాల్సి ఉంటుంది. సో లేజర్ ఇస్ వన్ న్యూ అమేజింగ్ టెక్నాలజీ అన్నమాట. సో ఆ చిన్న హోల్ నుంచి వెళ్ళిపోయి లేజర్ తో స్టోన్ మీద ఫోకస్ చేసి లేజర్ ని పొడి చేసి మనం బయటకు తీసేసుకుంటాం. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. రెండు, పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆపరేషన్ చేయించుకున్న నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోతారు. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయి దే కెన్ రిజ్యూమ్ దేర్ ఆఫీస్ వర్క్ యాజ్ వెల్. ఇది ఒక టెక్నాలజీ. అదే స్టోన్ యూరిన్ పైప్ యూరేటర్ లో ఉండి లేదంటే కిడ్నీలో ఉన్న చిన్న స్టోన్ అయితే అసలు వెనక హోల్ చేసి పెట్టవలసిన అవసరం కూడా లేదు. దాన్ని ఆలయ సర్జరీ అంటారు. సాధారణంగా మనకు మూత్రం వచ్చే దారిలో అందులో నుంచి మనం పైకి చిన్నటి తీగలు లాంటివి ఉంటాయి, మన జుట్టు కన్నా సన్నటి తీగలు ఉంటాయి, దాంతోనే మనం పై దాకా కిడ్నీ దాకా వెళ్ళిపోయి లేజర్ తో స్టోన్ ని పొడి చేసేసి ఆ పొడిని బయటకి యూరిన్ ద్వారా పాస్ అయిపోయే కొత్త పద్ధతి కూడా ఉంటుంది. ఇది స్టోన్స్ తొలగించడానికి మనం చేసే కార్లెస్ ఆర్ ఇన్సిషన్ లేకుండా కోత లేకుండా చేసే ఆపరేషన్ పద్ధతి. రెండు, కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదంటే కిడ్నీ పాడైపోయిన సందర్భంలో ఇంతకు ముందు నేను చెప్పినట్టు పెద్ద ఒక 20 సెంటీమీటర్ల కోత ఇచ్చి చూడడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే కోత, చాలా నొప్పితో కూడిన కోత, అటువంటిది లేకుండా ఇప్పుడు లాపరోస్కోపీ పద్ధతి ద్వారా సో ఇటువంటి పాడైపోయిన కిడ్నీలను కానివ్వండి, డామేజ్డ్ కిడ్నీస్, ఇన్ఫెక్టెడ్ కిడ్నీస్ ని తొలగించడానికి లాపరోస్కోపీ అంటే మూడు చిన్నటి హోల్స్, చిన్నటి హోల్స్, అటువంటి హోల్స్ వేసి ఆ హోల్స్ నుంచి కిడ్నీ బయటకు తీసేస్తాను. ఓకే డాక్టర్, ఇప్పుడు లాపరోస్కోపీ ద్వారా చేసినప్పుడు దాని పెయిన్ ఎన్ని డేస్ ఉంటది అంటారు? నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పేషెంట్ విల్ బి ఏబుల్ టు వాక్ ఆన్ హిస్ ఓన్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఒకప్పుడు పాత పద్ధతిలో కోత ఆపరేషన్ చేసిన తర్వాత కనీసం 4 రోజులు బెడ్ కి అతుక్కుని ఉండిపోయేవాడు పేషెంట్. నెక్స్ట్ డే మార్నింగ్ కి వితౌట్ సపోర్ట్ పేషెంట్ నడిచేగలుస్తాడు. 3-4 డేస్ తర్వాత హీ కెన్ గో బ్యాక్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఆల్సో. సో ఈ లాపరోస్కోపీ పద్ధతి ద్వారా ఆపరేషన్ చేసినప్పటికీ మనకి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, చాలా మంది పీపుల్
వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ లవ్డ్ వన్స్ కి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ విల్లింగ్ టు డొనేట్ దర్ కిడ్నీస్. చాలా మందికి భయాలు ఉంటాయి. నొప్పి అనేది చాలా పెద్ద భయం. నొప్పి లేకుండా పేషెంట్ చెప్తారు, నొప్పి లేకుండా మీరు ఏమైనా చేయండి అంటారు. సో ఈ ఆపరేషన్ మనకి వచ్చిన తర్వాత లాప్రోస్కోపీ ద్వారా యూఆర్ ఏబుల్ టు టేక్అవుట్ ద కిడ్నీ టు ఏ స్మాల్ ఇన్సిషన్ కింద మన అండర్వేర్ లోపల పెట్టిపోతుంది ఆ కోత. ఇంకా లేటెస్ట్ పద్ధతి మొన్న చేసిన పద్ధతి ఏమంటే మనకి వజైనా వెనక భాగం నుంచి అసలు కోత బయటకి ఏది లేకుండా దాని కింద నుంచి కూడా తీసేయచ్చు అనమాట. అసలు ఎటువంటి కోత లేకుండా కిడ్నీ బయటకు తీసే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల చాలా ఫాస్ట్ రికవరీ, బయట ఎక్కడ స్కార్ కనపడదు, నొప్పి చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ హెర్నియాలు మజిల్స్ వీక్ అవడం ఇటువంటి ఇబ్బందులు కూడా ఉండదు. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఎముక తొలగించడం, ఎముక తొలగించుకుంటే దాని మజిల్స్ ఇంత మజిల్ కట్ చేసినప్పుడు ఫ్యూచర్ లో హెర్నియాస్ రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పేషెంట్ కి మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ లేటెస్ట్ టెక్నాలజీ లైక్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ యూస్ చేసినందుకు. ఓకే డాక్టర్, ఇప్పుడు పాత పద్ధతిలో రకరకాల ఫుడ్ అవాయిడ్ చేయాలి అట్లాంటి అపోహలు ఉండేవి, అది ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ల్యాబ్ ద్వారా నెక్స్ట్ డేనే పేషెంట్ లేవగలుగుతున్నారు అంటున్నారు, దీనికి వాళ్ళు ఎవరైనా ఫుడ్ అవాయిడ్ చేయాలి, నెక్స్ట్ వాళ్ళ డైట్ ప్లాన్ ఎట్లా ఉండాలి? యాక్చువల్లీ ఆహారంలో పథ్యం అనేది మనకి పాత రోజుల్లో ఉన్న ఒక మిత్ అనుకోండి, అపనమ్మకం అనుకోండి, అది పాత ఓపెన్ సర్జరీకి వర్తించదు. ప్లస్ ఇవాళ రోజు మనం చేసే లాప్రోస్కోపీ కోత లేకుండా చేసే ఆపరేషన్ కూడా అది వర్తించదు. ఆపరేషన్ తర్వాత వి ఎంకరేజ్ ద పేషెంట్స్ టు టేక్ గుడ్ ప్రోటీన్ ఫుడ్. శనగ ఉప్పు తింటే చీమ వస్తుంది, చట్నీ తింటే చీమ వస్తుంది, కందిపప్పు తింటే చీమ వస్తుంది అన్న అపనమ్మకాలు అపోహలు ఉంటాయి పేషెంట్. చీము రావడానికి, ఇన్ఫెక్షన్ అవడానికి ఆ ఏరియాలో బ్యాక్టీరియా చేరితే కనుక ఇన్ఫెక్షన్ వస్తుంది. అంతేగాని మనం పప్పు తినడం వల్ల పప్పు కొద్దిగా చీమలా కనిపిస్తుంది కదా అని పేషెంట్ లో అపోహలు ఉంటారు. ఇది రెండు మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి కదా అట్లా వస్తున్నట్టు ఉంటాయి. బట్ ఇన్ రియాలిటీ ప్రోటీన్ కంటెంట్ అంటే కందిపప్పు అటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మన మజిల్ హీలింగ్ ఫాస్ట్ గా ఉంటుంది, రికవరీ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. సో వి ఎంకరేజ్ పేషెంట్స్ టు టేక్ మోర్ అండ్ మోర్ ఆఫ్ పల్సెస్, కందిపప్పు ఇటువంటి ఎక్కువ తీసుకోమని కూడా చెప్తాం అనమాట. సో మనం అనుకున్నట్టు కోత లేకుండా, కోత చిన్న కోత ఆపరేషన్ చేసినప్పుడు ఆ వూండ్ లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతాయి. సో అది వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ ఏ స్మాల్ స్కార్ ఆర్ స్కార్లెస్ ఆర్ ఇన్సిషన్ లెస్ సర్జరీ అంటారు. సో ఇది అడ్వాంటేజ్. మనం ఆహారంలో పథ్యం అంటారా, ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఆపరేషన్ కి ముందు ఏవైతే ఆహారం తీసుకుంటారో ఖచ్చితంగా ద సేమ్ థింగ్ యు కెన్ టేక్ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో. ఓకే సూపర్ డాక్టర్, థాంక్యూ సో మచ్. అండ్ చూసారుగా వ్యూవర్స్, యాక్చువల్లీ సాతి వ్యూవర్స్ మీ అందరికి రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా. సో ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్, కందిపప్పు తింటే ఆపరేషన్ అయిన తర్వాత ఏంటంటే హీలింగ్ పవర్ ఎక్కువ ఉంటుందంట. ఏది ప్రూఫ్ లేకుండా డాక్టర్స్ కూడా మాట్లాడారు కాబట్టి అలాంటి అపోహలన్నీ వదిలేయండి. నెక్స్ట్ నుంచి ఫుల్ టు బిందాస్ గా ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంత వేగంగా రికవరీ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో అయితే మాత్రం మీకున్న అపోహలన్నీ క్లారిటీ అయ్యాయని అయితే అనుకుంటున్నాను. వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.